కరెంట్ ఛార్జీలు పెంచానా? ఏమమ్మా పెంచానా కరెంట్ ఛార్జీలు? కరెంట్ ఇచ్చానా లేదా? ఇప్పుడు కరెంట్ వస్తా ఉందా? రాత్రుల్లో కరెంట్ రాదు దోమలే దోమలు. రాని కరెంటుకు కరెంట్ రేట్లు మాత్రం బాధుడే బాధుడు. ఏమమ్మా 200 రూపాయలు కరెంట్ ఇప్పుడు ఎంత అయింది? 700 800 1000 రూపాయలు అయిపోయింది. 1000 రూపాయల కరెంట్ ఎంత అయింది? 4000 5000 అయిపోయింది. ఏంటి బాధ? దేనికి కారణం? ఒక అవినీతి ముఖ్యమంత్రి సైకో నిర్ణయాల వల్ల భారం మీ మీద పడింది. నేను మళ్ళా హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ వస్తానే కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే తగ్గిస్తా. మీకు ఆ నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని నేను అడుగుతున్నా. నా పరిపాలన చూశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను చేస్తానని నమ్మకం ఉంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి సాధ్యమని. సైకో జగన్ మోహన్ రెడ్డి రావయ్య ఇక్కడ చూడవయ్య అమలాపురంలో చెప్తున్నారు, జన సునామీ ఈ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం. ఏంటి బాధ నేను అడుగుతున్నా. ఇక్కడ కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, పాపం రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుంటారు. శారీరకంగా బాధలు మర్చిపోవాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైంది సైకోకి. ఏం చేసినా మీరు భరిస్తారనే ఉద్దేశంతో ఏం తమ్ముళ్ళు దానిపైన కూడా బాధుడే బాధుడు. రేట్లు పెంచాడా లేదా? ఏమమ్మా మీకేం చెప్పాడు ఎలక్షన్ల ముందు మద్యపాన నిషేధం పెడతా అన్నాడా? ఇప్పుడు మీ తాలిబోట్లు చంపేస్తున్నాడా? మగవాళ్ళందరినీ తాగించి అనారోగ్యం పాలు చేసి కడాను ఇంటికి భారంగా చేస్తున్నాడా లేదా తల్లి? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఇంకొక పక్క మీ రక్తాన్ని తాగే జలగ ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటున్నానంటే ఎక్కడైనా సరే ఆన్లైన్ లో పేమెంట్ తీసుకుంటున్నారా? ఇప్పుడు ఈ కమలాపురం ఉంది, ఒక తోపుడు బండి ఉంది, అక్కడ గూగుల్ పే ఉంది. ఉందా లేదా? బ్రాంచ్ షాప్ లో ఉందా? ఉందా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఉందా? లేదంటే చేయి పైకి ఎత్తండి. మీకు కోపం రాదు, బాధ లేదు, ఎదిరించలేరు. ఈ సైకోకి అర్థమైంది. ప్రతిరోజు మీ దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్న దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? ఇంటి పన్ను పెరిగిందా లేదా? చెత్త పన్ను పెంచాడా లేదా? చెత్త తీశాడా? ఏమైనా మార్పు ఉందా? ఎవరు కట్టించారు మీకు మరుగుదొడ్లు? లేనే కదా కట్టించింది. చెత్త పరిశుభ్రమైన గ్రామాలు పెట్టింది నేనే కదా. సిమెంట్ రోడ్లు వేసింది నేనే కదా. వీధి దీపాలు పెట్టించింది నేనే కదా. ఏం ఏమైనా ఒక్క పని అయిందమ్మా? ఒక్క రోడ్డుకు మట్టేశాడా అని అడుగుతున్నా. గోతులు తీశాడు రోడ్లన్నీ. ఆ గోతుల్లోనే వీళ్ళ పూడ్చాల మీరందరూ కలిసి పూడ్చడానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే లెక్కలేనితనం, వ్యవస్థల్ని నాశనం చేశాడు. రోడ్లన్నీ కూడా గుంతలు పడితే 5 ఏళ్ళు చోద్యం చూస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. నాకు కోపం వస్తా ఉంది కానీ సభ్యత అడ్డం వస్తా ఉంది. ఆ రోడ్లు చూస్తా ఉంటే, ఆ రోడ్ల మీద ప్రయాణం చేస్తా ఉంటే నరకం ఎక్కడుందో తెలియదు కానీ నరకాన్ని చూపించే పరిస్థితిలో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇదే కాదు, ఈరోజు ఇక్కడ ఇరిగేషన్ వ్యవస్థ ఉంది, ఎక్కడైనా ఒక్క లాకర్కైనా గ్రీస్ వేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా.
చేస్తున్నాయని అడుగుతున్నా. మరి ఎట్లా వ్యవస్థలన్నీ భ్రష్టుబట్టి చేశాడు. మామూలుగా ఏ వ్యక్తి అయినా వ్యవస్థలను నాశనం చేయకూడదు. ప్రభుత్వానికి మీరిచ్చింది 5 సంవత్సరాలు పరిపాలించే అధికారం ఇచ్చారు. రాష్ట్రాన్ని నాశనం చేసే అధికారం మీరు ఇచ్చారా ఈ ముఖ్యమంత్రికి? రాష్ట్రం శాశ్వతం అవునా కాదా? సమాజం శాశ్వతం అవునా కాదా? అలాంటి సమాజానికి నష్టం జరిగే విధంగా ఇతను ప్రవర్తించి అందరి జీవితాల్లో నరకాన్ని క్రియేట్ చేస్తున్నాడు. అదే నా బాధ, నా ఆవేదన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క మనకందరికి, ఇంకో పక్క ఇసుక. నిన్న మొన్న నేను చూస్తున్నా తమ్ముళ్ళు, ఆ ఇసుక మీద ఇసుక సురులు తయారయ్యారు. ఈ రాష్ట్రంలో గోదావరి నదిలో ఇసుకంతా దోచుకుని గుట్టల గుట్టలుగా పేర్చి ఒక్కొక్క లారీలో 40 టన్నులు పంపించి ఇసుక దోచుకుంటున్నారు తమ్ముళ్ళు. అదే నా బాధ. ఒక్కొక్క టన్ను మీరు చూస్తే 1000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అంటే దేవుడు మనకు సహజ వనరుల కింద